హలో, ఈరోజు మీకు ఒక స్పెషల్ ప్లేస్ చూపించబోతున్నాను. అదేంటో అనుకుంటున్నారా? పాలకొల్లు సూపర్ మార్కెట్ అండి. ఇంకా అర్థం కాలేదా? పాలకొల్లు శనివారం సంత అంటారు. సో చూసేద్దామా, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇది పాలకొల్లు ఎంట్రన్స్. సో లెఫ్ట్ సైడ్ వెళ్తే పాలకొల్లు బస్ స్టాండ్ వస్తుంది. నేను దాని బ్యాక్ సైడ్ వెళ్తున్నా, అంటే స్ట్రైట్గా వెళ్ళి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతే స్టార్టింగ్ నుంచి సంత అనేది వచ్చేస్తుందండి. సో చూసేయండి, ఇదేంటి ఇక్కడ వీడియో చేస్తుంది, సంతలో ఏముంది అనుకుంటున్నారా? ఇంతకన్నా మంచి ప్లేస్ పాలకొల్లులో లేదా అని మనసులో అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి, మీ ఒపీనియన్ తప్పకుండా మారుతుంది. హలో, మనం సొంత దగ్గరికి వచ్చేసాము. స్టార్ట్ చేస్తున్నాను వీడియో. సో లాస్ట్ దాకా మనం చూసేద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇలా వస్తే లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్లోనే మనకి ఈ ఎండి చేపలు, ఎండి రొయ్యలు ఇలా చాలా చాలా రకాలుగా చాలా పేర్లతో ఉంటాయి కదా, అవన్నీ దొరికేస్తాయి మనకి. సో చూసారు కదా ఎన్ని రకాలు ఉన్నాయో, చాలా ఫ్రెష్గా ఉంటాయి. అక్కడ ఉన్న దుకాణదారుడిని చూసారు కదా, పేపర్లో ఇలా చుట్టి మనకి ఇచ్చేస్తారన్నమాట. ఇవి ఫ్రెష్ ఏంటి అనుకుంటున్నారా? అవునండి, ఇవి కూడా ఫ్రెష్గానే దొరుకుతాయి. అంటే కండ పట్టి ఉంటాయన్నమాట, చాలా మంచిగా దొరుకుతాయి మనకి. మీరు ట్రై చేయండి. ఇక సంత గురించి చెప్పాలంటే, ఇంత డెవలప్ అయినా ఇంత అప్గ్రేడ్ అయినా కానీ మన పాలకొల్లు లాంటి టౌన్లో కూడా ఈ సంత ఉండటం ఆశ్చర్యం. ఎందుకంటే మనం ఇప్పుడైతే సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్ అండ్ సూపర్ బజార్లకు అలవాటు పడిపోయాం, అప్గ్రేడ్ అయిపోయాం. కానీ ఇనీషియల్ డేస్లో, అంటే పూర్వం, మన సూపర్ బజార్ ఇదేనండి. ఇప్పుడైతే మెట్రోపాలిటన్, స్మార్ట్ సిటీస్ అయిపోయాయి. కానీ పూర్వం అవేమీ లేవు, పాపులేషన్ తక్కువే, విలేజెస్ కూడా అక్కడక్కడ దూరంగా ఉండేవి. సో ఈ కొన్ని విలేజెస్ కలిపి ఒక హామ్లెట్ ఉంటుందిగా, అలాంటి మెయిన్ ప్లేస్లో ఈ సంత బజార్ని పెట్టేవాళ్ళు. ఇప్పుడు సూపర్ మార్కెట్లో అన్నీ ఒకే చోట ఎలా అయితే దొరుకుతున్నాయో, అలాగే మన ఇంట్లోకి కావాల్సిన గ్రాసరీస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, క్లాత్, ఎవ్రీథింగ్ ఇక్కడ దుకాణాలు పెట్టి అమ్మేవారు. ఇంకా వెనక్కి వెళ్తే ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న ఈ మనీ కూడా సర్క్యులేషన్లోకి రాకముందు అమ్మటం కొనటం ఎలా చేసేవారో తెలుసా? వస్తు మార్పిడి. ఈ వస్తు మార్పిడి విధానం ఉన్న డేస్లో ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న వస్తువును ఈ సంతకు తీసుకొచ్చి, తన దగ్గర ఉన్న వస్తువును ఇచ్చి తనకు కావాల్సిన వస్తువుని తీసుకునేవారు. సో అలా జరిగేది. తర్వాత నాణాలు, చిల్లర కాయిన్స్, కార్డ్స్, ఇప్పుడు బిట్ కాయిన్స్, ఇలా ఎలా గ్రాడ్యువల్లీ మారిందో హిస్టరీ చదువుకున్న మన అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు నాతో పాటు వచ్చి చూసేయండి, అలాగే అక్కడ సందడి ఎలా ఉంటుందో కూడా వినేయండి. ఆ బోర్డు ఉంది చూసారు, అది ఫిష్ మార్కెట్. ఇంకోసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. ప్రస్తుతం ఈ సంత చూసేద్దాం, వచ్చేయండి. అప్పటి రోజుల్లో 10 రూపాయలు తీసుకువెళ్తే సంచి నిండిపోయి ఇంటికి వచ్చేవారండి. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. అప్పటి రోజులు ఎలా తెలుసు అని అనుకుంటున్నారా? నాకు మా అమ్మమ్మ వాళ్ళని చూశాను కదండి, సో అలా నాకు తెలుసు. బేరం ఆడటం, బార్గెయినింగ్ ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ నుంచే మొదలైందండి. కానీ ప్రజెంట్ సూపర్ మార్కెట్స్లో, షాపింగ్ మాల్స్లో మనం బార్గెయినింగ్ చెయ్యలేము, అంటే బేరం ఆడలేము. వాళ్ళు ఎంత అంటే అంత కొని వచ్చేయాల్సిందే. టౌన్స్లో ఈ సంత ప్లేస్లో రైతు బజార్లు వచ్చాయి, సిటీస్లో అయితే సూపర్ మార్కెట్లు, ఇంకా విలేజెస్లో ఈ సంతలు మనం చూస్తాం. వారమంతా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరిలో ఈ సంతలు మనం చూస్తాం. ఏజెన్సీ ఏరియాల్లో సంతలు మనం చూసినట్లయితే మనకు పాతకాలం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయండి. సంత బజార్, సంత మార్కెట్ అని విలేజెస్లో మనం వాడుక భాషలో వింటుంటాం కదా,
యాక్చువల్లీ సంత అనేది వేరే వర్డ్, బజార్ అనేది వేరే వర్డ్. రెండింటిని కలిపి సంత బజార్ అని పలుకుతారు. అలాగే ఏంటి ఈ సంతగోళ అని పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు టీచర్స్ స్కూల్లో అరుస్తారు కదా. సో ఇప్పుడు అర్థమైందా సంత అంటే? ఇంకా ఇవి ఇలా పాపులర్ అయిన ప్లేస్లో మన పాలకొల్లులో ఒకటి ఉంది, అదేంటో మీకు తెలుసా? అదే ఎడ్ల బజార్. షాపింగ్ మాల్స్లో, రైతు బజార్లో, సూపర్ మార్కెట్లో మనం ఏం కొన్నా బార్గైనింగ్ చేయలేము, బేరం ఆడలేము. ఎంత అంటే అంత ఇచ్చేసి వచ్చేస్తాం. కానీ ఫ్యామిలీని బ్రతికించుకోవడానికి కష్టపడి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఓన్గా వెజిటేబుల్స్ అండ్ అదర్ ఐటమ్స్ అమ్ముకుంటూ రోడ్ల పక్కన ఉన్న దుకాణాల్లో మనం బార్గెనింగ్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. థమ్స్అప్ 10 రూపాయలకు తీసుకుంటాం షాప్లో బేరం ఆడకుండా, అదే కొబ్బరి బోండం దుకాణంలో ఎంతకు ఇస్తావు అని అడుగుతాం. బేరం ఆడే ముందు ఒక్కసారి ఆలోచించండి. సో చూసారు కదండి, ఇది మన సంత, శనివారం సంత అని అంటారు. పాలకొల్లు బస్ స్టాండ్ వెనకదారిలో ఉంటుంది. స్టార్టింగ్ నుంచి మనం ఎండింగ్ వరకు చూసాము. సో కూరగాయలు, అలాగే గ్రాసరీస్, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, మీరే చూసారు. అలాగే డ్రై ఫిష్, ఎండి చేపలు, ఎండి రొయ్యలు, అలాగే బెల్లం, ఇంకా చాలా దొరుకుతాయి మనకి. సో చాలా గ్రామాల నుంచి వచ్చి అందరూ ఇక్కడ కొనుక్కొని శనివారం వెళ్తారు అన్నమాట. సో దట్స్ ఇట్.